హాయ్ వెల్కమ్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరిన్ని జాబ్ అప్డేట్ తో ముందుకు రావడం జరిగింది ఎలాంటివంటి పరీక్షలు లేకుండా ఫీజు లేకుండా మీకు జాబ్ కావాలి అనుకుంటే అర్జెంట్ గా ఒక జాబ్ మేళ ఉంది అంటే ఒకటి కాదండి జిల్లాల వరకు మనకి ఎంపీ జాబ్ మేళాలు ఉన్నాయి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూసాను అంటే ఏపీఎస్ఎస్డిసి నుంచి మనకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఎలాంటి పరీక్షలు లేదు ఫీజు లేదు డైరెక్ట్ గా మీరు ఉద్యోగం కావాలనుకుంటే చెప్పినటువంటి ప్లేస్ కానీ మీరు వెళ్ళినట్లయితే డైరెక్ట్గా మీకు జాబ్ వస్తాయి అలానే మనకు జిల్లా న్యాయస్థానంలో కూడా మనకు తెలంగాణలో మనకి ఆల్రెడీ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ రోజు మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది అప్లికేషన్ లింక్ అనేది కూడా యాక్టివేషన్ కావడం జరిగింది సొంత గ్రామంలో మీకు ఉద్యోగం కావాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు చూస్తా మీకు అర్థమవుతుంది అవే కాకుండా గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ డీటెయిల్గా గా వచ్చినట్లయితే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కాలిఫికేషన్తో డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఏంటంటే అప్లై చేసుకుని వీలుగా ప్రతి ఒక్కరు కూడా టెన్త్ చేసిన వాళ్ళు అలానే ట్వల్త్ చేసిన వాళ్ళు అలానే ఐటీఐ డిగ్రీ డిప్లొమా అలానే ఫార్మసీ చేసిన వాళ్ళు అలానే డిప్లొమా చేసిన వాళ్ళు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకో ముందు ఏంటంటే మీరు ఫస్ట్ ఏమిటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏపీఎస్ఎస్డిసి నుంచి ఓకే దాని నుంచి కూడా ముందు ముందు పోను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని లింక్స్ అనేది కూడా నేను ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను ఇక్కడ వాళ్ళు చూసుకున్నది మినీ జాబ్ మేము నిర్వహిస్తున్నారు ఫస్ట్ అప్డేట్ మనసుకుంటే ఈస్ట్ గోదావరి నుంచి రావడం జరిగిందండి ఈ పీడఫ్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద లో అక్కడ నుంచి కూడా మీరు అప్డేట్ అనేది చెక్ ఇక్కడ మీరు ఫ్రెండ్స్ సౌత్ ఇండియాలోని నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి నుంచి మీకు సూపర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అన్ని కోర్సెస్ కూడా మీకు ఈజీగా మీరు ఏమిటంటే పర్చేజ్ చేసి మీరు ఈజీగా మీ జీవితంలో మంచి జాబ్ పొందాలి అనుకుంటే ఇది సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు అయితే ఆల్ మనసుకుంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు చాలా రిలీజ్ కావడం జరిగింది అన్ని నోటిఫికేషన్ గురించి మీకు బెస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు అప్డేట్ అనేది రావడం జరిగింది చాలా తక్కువ రేట్స్ ఇక్కడ మీకు అనేది అవైలబుల్గా ఉన్నాయి మీరు చేయాల్సిన చాలా సింపుల్ మీరు ఏం చేయాలి ప్లే స్టోర్ కండి అంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళినాక అక్కడ విఎమ్ఆర్ లాజిక్ అని ఉంటుంది లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ మీకు అప్లికేషన్ లింక్ ఇచ్చాను అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ అని చేసుకోవచ్చు ఆల్ కోర్సెస్ కూడా ఇక్కడ మీకు తెలుసుకుంది గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ అంటే గ్రూప్ ఫోర్ కావచ్చు ఆల్రెడీ తెలంగాణలో మనకు రిలీజ్ కావడం జరిగింది అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా నెక్స్ట్ రిలీజ్ అవుతాయండి అవి అన్నిటి కూడా ఇక్కడ మీకు తెలుసుకుంది ఎస్ఐ కావచ్చు ఎస్ఎస్సి సిసిఎల్ అలానే సిఎస్ ఎస్ఎల్ కావచ్చు ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు అలానే డిఈఓ కావచ్చు అలానే ఎఫ్బిఓ కావచ్చు అలానే ఐబీ కావచ్చు అలానే మనం కనుకుంది సింగరేణి కావచ్చు డిఫెన్స్ ఆల్ కోర్సెస్ కావచ్చు మీకు ఏమిటంటే అన్ని కూడా ఒకే యాప్లో ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్నాయండి మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఉన్నట్లయితే అందరూ కూడా తెలియచండి ఇదేమిటంటే సంక్రాంతి ఆఫర్గా ఏ కోర్సు అయినా కూడా మీరు ఇక్కడ పర్చేజ్ చేసినట్లయితే ఫుల్ కోర్సెస్ మీరు కానీ చూసుకున్నట్లయితే మీకు వన్ మంత్ వ్యాలిడిటీతో ఫోర్ త్రిబుల్ అంటే ఫోర్ డబుల్ నైన్ కావచ్చు అలానే త్రిబుల్ నైన్ కావచ్చు త్రీ మంత్స్తో సిక్స్ మంత్స్లో వన్ వన్ త్రిబుల్ నైన్ కావచ్చు అలానే టూల్ మంత్స్లో త్రీ త్రిబుల్ నైన్ అనే అవకాశాన్ని కల్పిస్తున్నారు మీ విజయానికి ఇది మంచి అవకాశం చెప్పుకోవచ్చు మీరు విజయం సాధించాలనుకున్న వాళ్ళకి ఎక్కడ ఉంది ప్లేస్టోర్లో వెళ్ళేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి అలాంటి ఫ్రెండ్స్ సంక్రాంతి కానుక్గాను ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆల్ అర్థమెటిక్ కావచ్చు ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన ఎడిషన్లు బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అయితే ఇవన్నీ కూడా మీరు కానీ చూసుకున్నది విఎంఆర్ ఆఫ్ అప్లికేషన్ ద్వారా మీకు పొందుతారు అన్ని లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాం అక్కడ నుంచి చెక్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు ఏంటంటే ఇక్కడ నెంబర్ ఇచ్చి స్క్రీన్ మీద ఆల్రెడీ నేను చెప్పాను కదా స్క్రీన్ మీద చూడండి ఈ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చండి ఓకే అన్ని లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో ఉన్నా ఏదైనా డౌట్ ఉన్నా కూడా టెలిగ్రామ్ కూడా మీరు మెసేజ్ చేయండి అక్కడి నుంచి కూడా మీకు దొరుకుతుంది డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అంటే డిమార్ట్ కావచ్చు అలానే మనకు పేటిఎం కంపెనీ కావచ్చు అలానే ఫ్రెండ్స్ వాల్ మార్ట్ కావచ్చు ఇక్కడ మీకు ఏమంటే జాబ్ అప్డేట్ సేల్స్ మనకు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గాను సేల్స్ అసోసియేట్ గాను అలానే ఫోర్ అసోసియేట్ గా ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది కేవలం టెన్త్ ఇంటర్ డిగ్రీ అలానే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ సొంత రాష్ట్రంలోని రాజమండ్రి కావచ్చు విజయవాడ కావచ్చు విశాఖపట్నంలో ఇక్కడ మీకు ఉంటుంది స్టార్టింగ్ సాలరీ పదకొండు వేల పైన ఇక్కడ మీకు ఇస్తారు వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మేల్ అండ్ ఫిమేల్ కూడా అప్లై చేయని ఇందులో చేసుకోవచ్చండి ఓకే అలానే పదిహేను వేల వరకు ఇక్కడ శాలరీ అది ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై మధ్యలో ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు అయితే మీరు చేసిన చాలా సింపుల్ ఈ వెనుక ఈ వెనుక మీరు కానీ చూసుకుంటే రాజమండ్రిలో మార్నింగ్ అంటే పన్నెండు గంటలకి పన్నెండో తేదీన మార్నింగ్ పది గంటలకి కానీ వెళ్ళిన వెళ్ళిపోయింది ముందు ముందు మీరు ఏం చేయాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ లింక్ నుంచి ఓకే ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ ఇచ్చాను ఏదైనా డౌట్ ఉన్నా కూడా నెంబర్ ఇచ్చారు నెంబర్ రెండో నెంబర్ కూడా కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు ఇది ఏంటంటే మనకు ఫస్ట్ అప్డేట్ అండి అలానే సెకండ్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎక్కడ నుంచి వచ్చింది నెల్లూరు నుంచి అయితే రావడం జరిగింది ఇందులో కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే టూ డిఫరెంట్ కంపెనీస్ అనేది ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ అనేది వచ్చాయి ఇక్కడ కూడా మనం కానీ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా అలానే డిగ్రీ బీటెక్ అలానే మెకానికల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు నాయుడుపేట అలానే ఫ్రెండ్స్ శ్రీ సిటీ అంటే నెల్లూరు నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ పదకొండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందల మధ్యలో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు మీకు ఏంటంటే ఫ్రీ ఫుడ్ అకాడమేషన్ కూడా అంటే మీకు ఉండడానికి రూమ్ కూడా వాళ్ళు ఇస్తున్నారండి ఓకే ఒకసారి కనుక్కోండి ఇక్కడ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి అలానే ఎయిటీ వేకెన్సీస్ కూడా ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు ఓకే అయితే ఇక్కడ మీరు కనిస్తుంది వెళ్ళవలసిన ప్లేసు ఈ ప్లేస్ కానీ మీరు వెళ్ళినట్టయితే ఎంపీడీఓ ఆఫీసు అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ మార్నింగ్ అంటే పన్నెండో తేదీన మార్నింగ్ పది గంటలకు వెళ్ళాలి వెళ్లే ముందు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏదైనా డౌట్ ఇక్కడ నెంబర్ ఇచ్చారు నెంబర్ కూడా కాల్ చేసి కనుక్కున్నట్లయితే వాళ్ళు మీకు ఇంటిమేట్ అనేది చేస్తారండి ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ కూడా గుంటూరు జిల్లా నుంచి కూడా రావడం జరిగింది అండి ఇది కూడా సేమ్ టు సేమ్ మనగానే చూస్తుంది పన్నెండో తేదీన ఒక కాలేజ్లో మీకు ఇక్కడ తెనాలిలో కాలేజ్లో మీకు ఉంటుంది అయితే ఇక్కడ మార్నింగ్ తొమ్మిది గంటలకు మీరు వెళ్ళాలండి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఇక్కడ కూడా క్వాలిఫికేషన్తో మీకు జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక జిల్లాలో అంటే శ్రీ సత్య సాయి డిస్టిక్ లో కూడా మనకి జాబ్ అప్డేట్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ జాబ్ మెల్ నిర్వహిస్తున్నారు అండి ఇది ఏంటంటే అన్ని కూడా మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి జాబ్ అప్డేట్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఓకే అయితే మనకు నార్మల్ ఫార్మల్ డ్రెస్ లో నార్మల్ ఎక్కువ మనకు కలర్ కలర్ కాకుండా నార్మల్ గా ఫార్మల్ డ్రెస్ లో మీరు వెళ్ళాలని తెలియజేస్తున్నారు ఆ తర్వాత మనం చూసుకుంటే విజయనగరం నుంచి కూడా ఇక్కడ మనకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఓకే అయితే ఇక్కడ కూడా టూ డిఫరెంట్ కంపెనీస్ అనేది ప్రైవేట్ కంపెనీస్ అనేది ఇక్కడ మీకు వస్తున్నాయి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ నూట ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి అయితే శాలరీ కూడా పదివేల నుంచి అలా మనకు ఇరవై ఒక వేల పైన ఇక్కడ మీకు అనేది ఇస్తారు ఇక్కడ ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ ఐటీఐ అలానే మనం చూసుకుంటే డిప్లొమా ఆ తర్వాత మనకు ఆటోమొబైల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఎన్ని డిగ్రీ వాళ్ళు కూడా అలానే బీఎస్సీ చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు ఎంఎస్సి చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై ఇచ్చి చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు మధ్యలో అనేది ఉండాలి మేల్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు జాబ్ లొకేషన్స్ ఎలా ఇవ్వడం జరిగింది సేమ్ పీడిఎఫ్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ కొడుకుంటుంది అక్కడ నుంచి కూడా మీరు అవుట్ అనేది చేసుకోవచ్చండి ఓకే ఆ తర్వాత మనకు చూసుకుంటుంది నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కూడా రావడం జరిగిందండి ఇక్కడ కూడా మనకు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మనకు జాబ్ మేల్ నిర్వహిస్తున్నారు వెళ్ళండి ఒకసారి ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ కూడా కాల్ చేసి మీరు ఇక్కడ కోవచ్చు మీరు వెళ్ళే ముందు ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది కూడా లో కామెంట్స్ బాక్స్ మీకు ఇస్తాను అక్కడ నుంచి యాక్టివేషన్ అవుతుంది జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి ఓకే ఆ తర్వాత మనం నచ్చుకుంటే లేటెస్ట్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసేందులో ఆల్ అని క్లిక్ చేసిన లేటెస్ట్ జాబ్ అప్డేట్ మొబైల్ పొందుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ మనకి పోస్టుల గురించి జస్ట్ మీకు ఏమిటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు పూర్తిగా జస్ట్ మీకు ఒక్కొక్కటి గురించి చెప్తాను ఆ తర్వాత మీరు ఈ సేమ్ టు సేమ్ పీడిఎఫ్ డైరెక్ట్ గా పీఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఇంపార్టెంట్ ఇప్పుడు యాక్టివ్ లో ఉన్నటువంటి వీడియో ఆల్రెడీ దీని గురించి చేయడం జరిగింది చాలా మంది ఒక వీడియో చూస్తే ఇంకో వీడియో చూడాలనేసి జస్ట్ మీకు ఎవరి అవగాహన అనేది ఇందులో చేస్తున్నారు ఫస్ట్ మీరు చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ కంపెనీ నుంచి జూనియర్ టెలికామ్ ఆఫీసర్ గా మీకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది వేకెన్సీస్ పదకొండు వేల పైన ఇక్కడ మీకు వేకెన్సీస్ అది ఉన్నాయి పదహారు వేల పైన ఇక్కడ జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా ఓవర్ లో ఉంటుంది ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మరిన్ని వివరాలు కూడా ఇక్కడ డైరెక్ట్ గా పీడిఎఫ్ ఇచ్చానండి ఈ పీడిఎఫ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ మనకు చూసుకుంది సిఆర్పిఎఫ్ నుంచి కూడా మనకు మరొక సూపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే డైరెక్ట్ హెడ్ కానిస్టేబుల్ అలానే స్టేనోగ్రాఫర్ అనగా ఒక రకంగా ఏఎస్ఐ మనకు ఎస్ఐ జాబ్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఫీజు అనేది ఎస్ఎస్టీ వాళ్ళకి మిగిలిన వాళ్ళకి హండ్రెడ్ మాత్రమే ఇక్కడ నాలుగో తేదీ నుంచి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది ఇరవై ఐదు తేదీ వరకు వెళ్తూ ఉంటుంది స్టార్టింగ్ శాలీ ఇరవై తొమ్మిది వేల పైన మీకు ఉంటుంది జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా ఉంటుంది అందరూ కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు ఓకే దీనికి సంబంధించి పీడీఎఫ్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో రైల్వే నుంచి కూడా మీకు ఏంటంటే ఒక రకంగా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు దాని తర్వాత మీకు ఏమిటి యూజ్ అనేది అవుతుంది ఆ సర్టిఫికేట్ వల్ల మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో జాబ్ అనేది వస్తుంది కాబట్టి కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా మీరు జాబ్ కావాలనుకుంటే ఈ కోర్స్ కానీ మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఓకేనండి ఇది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఉంది అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి దాని గురించి కూడా ఇక్కడ మీకు ఆర్టికల్ రాయడం జరిగింది ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం చేసుకోండి అలానే మనం చూసుకున్నట్లయితే అంటే ఏఐఏ ఎస్ఎల్ నుంచి కూడా మనకు సూపర్ అప్డేట్ అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ కూడా టెన్త్ ఐటీఐ డిప్లొమా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని వీలుగా ఉన్నాయి ఒకసారి చూడండి ఆ తర్వాత గెల్ నుంచి కూడా మనకు ఇంజనీరింగ్ సంబంధించి జాబ్స్ రావడం జరిగింది ఇక్కడ కూడా మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనకు హైకోర్టు తెలంగాణలో ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ఎవరైతే చూడలేదు ఒకసారి చూడండి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ ఉన్నాయి చాలామంది అంటే టెన్త్ సెవెన్త్ ఎయిత్ అలానే మనం కాని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లైని చేసుకోవచ్చు చాలా మంచి అప్డేట్ అంటే ఎలాంటి అనుభవం అనేది ఎలాంటి సర్టిఫికేట్ లేకుండా ఈజీగా అప్లై చేసుకొని జాబ్ పొద్దు అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న హెల్ప్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ వీడియోకి అందరూ కూడా షేర్ చేయండి అలానే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇస్తున్నాను ఆ లింక్ కూడా పది మందికి షేర్ చేస్తా అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు పొందుతారు వాళ్ళు కూడా ఉద్యోగాలు అనేది వస్తాయి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ వచ్చేసి ఒక మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను